ఒకటో తరగతి మొదటి 12 పాఠాలకు ఫ్లాష్ కార్డ్స్ తయారు చేయడం జరిగింది. అవి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు 13వ పాఠం నుంచి చివరి పాఠం వరకు ఉన్నటువంటి లెసన్స్కి మనం పాఠాలు బోధించడానికి సులువైన పద్ధతిలో బోధించడానికి తయారు అవసరమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి కార్డ్స్ అయితే తయారు చేసాం. సో ఈ ఆకర్షణీయమైనటువంటి కార్డ్స్ వెనక ఈసారి ఏంటంటే ఇది షీట్ అనమాట, యాక్టివిటీ షీట్. దీంట్లో మొదటి పాఠం నుంచి 12వ పాఠం వరకు ఉన్నటువంటి పదాలన్నీ కూడా రివిజన్ షీట్ లాగా ఆ పదాలన్నింటినీ ఇవ్వడం జరిగింది. దాదాపు 180 పదాలు ఉన్నాయి, కొన్ని రిపీట్ అనేవి తీసివేయడం జరిగింది. సో దీని వెనక నుంచి మనకు దీర్ఘం పదం, దీర్ఘం యొక్క చార్ట్ అనమాట. సో దీని ఏంటంటే మనం తిప్పుకుంటూ చదవచ్చు అనమాట. సో అన్ని అక్షరాలకి దీర్ఘం ఏ విధంగా ఇవ్వాలి, ఒక్కొక్క దీర్ఘానికి మనకు ఒక్క దాదాపుగా 3 పదాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసాం. చివరిలో ఏవైతే రానటువంటి వాటికి ఒక 2 ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చినటువంటి మనకు పిల్లవాడు నేర్చుకున్నటువంటి పదాలు మాత్రం ఇవ్వడానికి ట్రై చేసాం. సో ఇలా మనకి దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘం, సో ఇదే విధంగా ఎత్వము, తర్వాత ఎత్వం దీర్ఘం, సో ప్రతిదానికి వెనక వైపు కూడా ప్రింట్ చేయబడి లామినేషన్ చేయబడినటువంటి షీట్స్ ఏదైతే ఉన్నాయో 7 లామినేషన్ షీట్స్ ఇవి మీకు ఇవ్వబడితే జరిగింది. సో ఇది మనం సెకండ్ సెట్లో. సో ఉత్వము, ఔత్వము అండ్ చివరిలో ఏంటంటే వర్ణమాల రివిజన్ కోసం వర్ణమాల చార్ట్ అండ్ తర్వాత మనకి గుణింతాలు మొత్తం కూడా. సో సరళ అక్షరాలకు అన్నిటికీ కూడా గుణింతాలు ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి, అల్ప ప్రాణాక్షరాలు ఏవి ఉన్నాయో వాటన్నిటి గుణింతాలు ఏ విధంగా రాయాలి అనేటువంటిది మనం టైప్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లలకి రివిజన్కి మనకు వచ్చేటువంటి షీట్స్. ఇక మనకి పాఠం వారీగా చూసినట్లయితే మొత్తం పాఠం వారీగా మనకు కార్డ్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మొదటి సెట్లో అక్షరాలను కలిపితే పదాలు వచ్చేది, కానీ ఇప్పుడు రావట్లేదు కాబట్టి అక్షరము దాని వెనకాలనే మనము ఏం చేస్తున్నాం, పదాలు ప్రింట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇటుక అనేటువంటి పాఠంలో మనకి అవసరమైనటువంటి 2 కార్డ్స్, ఒక్కొక్కటి కూడా 2 సెట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏఐ 2, 3 కూడా ఒక దాంట్లో మనకి ఒక పాఠంలో ఇంట్రడ్యూస్ అయ్యాయి కాబట్టి అక్కడ ఏఐకి సంబంధించినటువంటి అక్షరాలు అదేవిధంగా దాని వెనక పదాలు ఏదైతే ఉన్నాయో అవి మనం ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా లామినేట్ చేయబడినటువంటి కార్డ్స్. అదేవిధంగా అణ దాని వెనక పదాలు, అదేవిధంగా అళ తర్వాత దాని వెనక ఉన్నటువంటి పదాలు అండ్ హా తర్వాత దాని వెనుక ఉన్నటువంటి అక్షరాలు పదం. సో అదేవిధంగా ఖ ఛ ఠ ఢ దీంట్లో వచ్చాయి. అది ఖ తర్వాత మనకి ఛ, సో ఈ ఛ తర్వాత ఠ. సో మనకి పాఠం వారిగా తయారు చేయడం వల్ల ఏంటంటే మనకు బోధించేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, పిల్లవాడు నేర్చుకోవడానికి కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అదేవిధంగా ఇది నెక్స్ట్ లెసన్లో మనకి ఘ తర్వాత ఝ తర్వాత అర్రు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ష, సో తర్వాత వృత్తం, వృత్తానికి చెందినటువంటి పదాలు. సో ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి థ, థ దానికి పదాలు. అదేవిధంగా ధ తర్వాత ఫ, ఫ తర్వాత భ, సో భ వెనక పదాలు. ఇవన్నీ కూడా మనకు ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. లాస్ట్ వచ్చేసి క్ష, క్షకు సంబంధించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయడం జరిగిందంటే మొత్తం కూడా అక్షరాలన్నింటినీ కూడా లామినేట్ చేసినటువంటివి. సో 44 అక్షరాలు అంటే 22 అక్షరాలు, సో డబల్ ఇస్తున్నాం కాబట్టి రెండు, ఒక్కొక్కటి రెండు ఇస్తున్నాం కాబట్టి 44 లామినేట్ చేయబడినటువంటి కార్డులు. అదేవిధంగా 7 అంటే రెండు వైపులా ప్రింట్ చేయబడినటువంటి 7 లామినేటెడ్ షీట్స్. సో మీకెవరికైనా ఇవి కావాలి అనుకుంటున్నట్లయితే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు చేయండి. ఇదివరకు కార్గోలో ప్యాకింగ్ చేసి పంపించినట్టుగానే మీకు ఫస్ట్ సెట్ పంపించినట్టుగానే రెండో సెట్ కూడా పంపిస్తాను. సో దాదాపుగా ఫస్ట్ సెట్ రేట్కి అటు ఇటుగా ఒక 20-30 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. సో కాబట్టి మీరు కావాలనుకుంటే కనుక ఈ సెలవులోనే ఆర్డర్ ఇచ్చేస్తే మీకు రీఓపెనింగ్ కల్లా మీకు చేరే విధంగా నేను వీటిని తయారు చేసి మీకు పంపించడం అయితే జరుగుతుంది. సో ఇవ్వండి మనం మొత్తం తెలుగు ఫస్ట్ క్లాస్కి లెసన్ ఆల్ లెసన్స్కి సెట్స్ అయితే తయారై ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ఈ కార్డ్స్ కనుక కావాలనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు టీఎస్ఆర్టీసీ కార్గోలో పంపించడం అయితే జరుగుతుంది. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.